హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి కిషోర్ అయితే నేను ముందుకు ఒక కొత్త వ్లాగ్తో సో ఈ బ్లాగ్ అయితే మా లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో చాలామంది ఫేస్ చేస్తారు మంచి టైలర్ లేక అండ్ మంచి టైలర్ ఉన్నా సరే ఆన్ టైంకి ఇవ్వని టైలర్స్ కూడా చాలామంది ఉన్నారు సో నన్ను కూడా నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు స్టిచ్చింగ్ ఎక్కడ బాగుంటుంది ఎక్కడ చేయించుకోవాలి ఎక్కడ త్వరగా ఇస్తారు మంచిగా ఫినిషింగ్ ఉండాలి ఫిట్టింగ్ ఉండాలి మనం బొటెక్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో మనకి బడ్జెట్లో అలా అయిపోవాలి అని నాకు చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నా రిలేటివ్స్ అడిగారు చాలామంది అడిగారు అనమాట సో నేనైతే ఇంతకుముందు ఈవెట్ని కలవకముందు అయితే నేను ఫేస్ చేశాను సో టైంకి ఇవ్వక లేకపోతే టైంకి ఇచ్చిన ఫిట్టింగ్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడ్డా అనమాట సో నాకైతే అంటే లక్కో ఏమో తెలియదు కానీ ఒక్కసారి అయితే నేను మంగళగిరి కాంప్లెక్స్కి అయితే వచ్చాను దీన్ని మంగళగిరి కాంప్లెక్స్ అంటారన్నమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా వస్తే మనకి రైట్ సైడ్లో గాయత్రి మెన్స్ హాస్టల్ అనే కనిపిస్తుంది అనమాట సో ఇందులోపల నుంచి వెళ్ళాలి మనం ఇప్పుడు సో లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగ్ రైట్ సైడ్లో మనకి ఒక వే కనిపిస్తుంది కదా సో ఎంటర్ అవగానే ఈ షాప్ అయితే కనిపిస్తుంది మనకి ఫిట్ వెళ్ళని సో మనకి కావాల్సిన టైలర్ షాప్ అయితే ఇదే అనమాట సో లోపలికి వెళ్ళి సో యాక్చువల్లీ ఈ విడి పేరు యశోద గారు సో మనకి బ్లౌజెస్ అన్నీ ఏమైనా కావాలి అంటే చక్కగా మంచిగా కుడతారనమాట సో ఇక్కడ శాంపుల్ పీస్ అయితే ఉన్నాయి మనకి మగ్గం వర్క్ కూడా ఇక్కడ అవైలబుల్ అవు ఉంది సో లాంగ్ ఫ్రాక్స్ సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి సో టాప్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో గాజ్వాక్లో ఉంటే మాత్రం ఎవరికైనా సరే వచ్చి ఇక్కడైతే స్టిచ్ చేయించుకోవచ్చు సో ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి కూడా అడగచ్చు సో మీరు అన్ని టైప్స్ స్టిచ్ చేస్తారు కదా ఏ టైప్ అంటే మోడల్స్ మేము ఏం కావాలన్నా సరే ఏవైనా సరే ఓకే ఏవైనా సరే ఓకే ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి మరి రీజనబుల్గానే ఉంటాయి అండ్ డెలివరీ కూడా ఉంటాయి కొంతమంది చెప్తూ ఉంటారు మనకు అవసరానికి దెబ్బేసి వన్ డేలో కూడా డెలివరీ ఇస్తారు సో కమిట్మెంట్ అయితే మీరు కన్ఫర్మ్గా ఇస్తారు నాకు తెలుసు అందుకనే నేను మీకు కస్టమర్ని అయిపోయాను సో ఇంకా మీరు చేసిన శాంపిల్ ఐ మీన్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా అవి కూడా మాకు చూపిస్తే మా వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఇక్కడ మగ్గం వర్క్స్ ఉంటాయి అండ్ అలాగే బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి అది చూసారా పింక్ బ్లౌజ్ మాదే అనమాట సో ప్రతిదీ ఇంకా ఏ వర్క్ అంటే మనకి ఎటువంటి మోడల్ కావాలన్నా ఆవిడ స్టిచ్ చేస్తారు బోట్ నెక్ కానీ ప్రిన్సెస్ గార్ట్ కానీ నార్మల్ బ్లౌజెస్ కానీ లేకపోతే చూసారా మగ్గం వర్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న మగ్గం వర్క్స్ అన్నీ అనమాట సో శ్రావ్య వాళ్ళ పెళ్ళి బ్లౌజెస్ అన్నీ ఇక్కడే చేయించాను నేను బయట కనుక్కుంటే బయట ఉన్న బ్లౌజెస్ ఐ మీన్ బయట మగ్గం వర్క్ నేను చూపించిన వర్క్ అయితే చాలా ఎక్కువ చెప్పారు అందులో సకాలి నాకు ఇవి ఇచ్చేసారనమాట ఫినిషింగ్ వైజు ఫిట్టింగ్ వైస్ సూపర్ అసలు సో వీళ్ళైతే బెస్ట్ ఏంటంటే కమిట్మెంట్ అనమాట అవుతుంది అంటే అవుతుంది చెప్తారు లేదు అంటే లేదని చెప్తారు సో మనకి కావాలనే డేట్కి ఆవిడ ఇస్తానని డేట్కి కన్ఫామ్గా ఇస్తారు సో ఇంతకుముందు నేనైతే ఫేస్ చేశాను నాకైతే టైంకి రాక బట్ ఇప్పుడైతే సరే నేను చాలా హ్యాపీ సో ఇంతకుముందు బొటెక్లోనే కుట్టించుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఇక్కడ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ప్రైజెస్ కూడా దాని మీద ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ నార్మల్ బ్లౌజే మనం బొటెక్లో నార్మల్ బ్లౌజే మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది బట్ ఇక్కడైతే మనకి నార్మల్ బ్లౌజ్ అయితే విత్ లైనింగ్తో ఫోర్ హండ్రెడ్ ఉంటుంది విత్ శారీ ఫాల్స్తో అంతా కలిపి ఫోర్ ఫిఫ్టీ అంట సో మనకి రీజనబుల్ అనమాట నార్మల్గా బ్లౌజ్ ఉంటాయి కదా ఆవిడ వేసుకున్నారు కదా ఆ బ్లౌజ్ అయితే వన్ వన్ థర్టీ రూపీస్కే కుట్టేస్తారంట సో మనకి ఫ్రాక్స్ కానీ స్టార్టింగ్ ప్రైస్ అయితే థౌజండ్ నుంచి కుడతారు ఆవిడ లెహెంగాస్ కానీ ఏమైనా చిన్న చిన్న సింపుల్ సింపుల్ డిజైన్స్ అయినా సరే మనకి థౌజండ్లో కుట్టేస్తారు ఆవిడ ఇంకా హెవీగా మనకి మంచిగా ఇంకా మోడల్స్ మనం చూపించిన మోడల్స్ కానీ కావాలి అంటే దానికి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కంట ఎక్కువైతే తీసుకోరు సో బెస్ట్ ఇన్ కేస్ మీరు గాజువాకులో కానీ ఉంటే మీకు స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే మాత్రం ఈవెనింగ్ కన్ తప్పకుండా కన్సల్ట్ చేయండి స్టిచ్చింగ్ అయితే సూపర్ అదరగొట్టేస్తారనమాట సో ఒక్కసారి అయితే ఈవిడ్ని కన్సల్ట్ అవ్వండి ఐ మీన్ ఒకసారి ఈవిడ దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి ఒక బ్లౌజ్ శాంపుల్ బ్లౌజ్ ఏదో ఒకటి ఇవ్వండి సో మీరే నెక్స్ట్ టైం నుంచి వెళ్తారు సో ఇదైతే ఇవన్నీ నాకు నేనే నచ్చి కుట్టించుకుంటున్నాను నా డబ్బులతో నేను కుట్టించుకుంటున్నాను సో నాకైతే చాలా హ్యాపీ ఇప్పుడే కాదు నేను ఇంకా ఫ్యూచర్లో ఈవిడ దగ్గర తప్ప ఇంకెక్కడ కుట్టించను ఎందుకంటే అంత బాగా స్టిచ్ చేస్తారు సో ఇంకా ఫిట్టింగ్ వైజ్ అది చెప్పనక్కర్లేదు నా బ్లౌజెస్ నేను తర్వాత ఫ్యూ మీకు చూసే ఉంటారు నా బ్లౌజెస్ ఫిట్టింగ్స్ అన్నీ చాలా కంఫర్ట్గా అన్నమాట ఏది కూడా కొంతమంది మంచి కాస్ట్లీ బ్లౌజ్ ఇచ్చినా సరే చెడగొట్టేస్తారు సో చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు మంచి టైలర్ లేక ప్రాబ్లం అయితే బట్ మీకు కానీ ఈ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాస్ట్లో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను మంచి టైలర్ లేక ఇచ్చిన వాళ్ళు పాడు చేసేసి అవి అంటే మనకి కంఫర్ట్గా ఉండదు మనకి నచ్చకపోతే మనం వేసుకోలేము ఎంత పెట్టి కొన్నా సరే మనకి కంఫర్ట్గా లేకపోతే మనం అస్సలు ముట్టుకోమది అది వాటర్లోనే అలా ఉంటూనే ఉంటుంది గాజోకలో ఉన్నది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడికి వచ్చి అయితే అవైతే నేను ఒక బ్యాగే మోసుకొస్తాను ఇప్పుడు వచ్చినా సరే అన్నీ ఒకేసారి స్టిచ్ చేయించుకుంటాను సో నాకు మా వదిన వాళ్ళకి అందరికీ ఇంకా ఒకసారి కొలతలు ఇచ్చేసి ఇంకా నేను అన్ని పంపించేస్తే ఆవిడు కరెక్ట్గా నాకు కుట్టేసి అయితే ఇచ్చేస్తారు ఆన్ టైంలో ఎప్పుడు ఆన్ టైంలో వస్తాయి యాక్చువల్లీ ఇంతకుముందు నాకు చేసిన వాడు అయితే బొటిక్ ఆవిడితోనే నేను చేయించుకున్నాను బట్ నాకు ఎప్పుడు ఇష్యూస్ టైంకి ఇచ్చేవారు కాదు బట్ ఇక్కడైతే వన్ డేలో అంటే నాకు బేసిక్గా అవ్వదు అని చెప్పేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఇవిడెప్పుడు నాకు అవదు అని చెప్పలేదు అన్నీ బాగా చేయించేసి ఇస్తున్నారు సో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగారు సో అందుకే ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇన్ కేస్ మీకు ఏవైనా స్టిచ్చింగ్ పర్పస్ ఏం కావాలన్నా సరే ఈ విడి దగ్గరకు వచ్చి మీరు చేయించుకోవచ్చు సో మనం చెప్తారనమాట మనం తీసుకొచ్చిన శారీస్ బ్లౌజెస్ ఇలా కుట్టించుకోవాలి ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని కూడా చెప్తారు ఇవిడ మనం ఆన్లైన్లో కూడా చూసి తీసుకొచ్చి ఇవ్వచ్చు లేకపోతే ఈవినింగ్ అడగచ్చు ఏదైనా మంచి డిజైన్ ఉంటే మీరే కుట్టేసేయండి అని బట్ ట్రస్ట్ మీకైతే మంచి రిజల్టే వస్తుంది మంచిగానే కుడతారు ఇవిడైతే సో మీకు కానీ ఏవైనా స్టిచ్చింగ్ పర్పస్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి యాక్చువల్లీ మాకు పాప ఉంది కదా నా పాపని సైజు సేమ్ నేను ఇవ్వలేదు బట్ నా పాపని అంచనాగా కుట్టమంటే అంచనాగా కూడా చాలా బాగా కుట్టారు సో పట్టు లంగా జాకెట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అవి కూడా చాలా బాగా కుడతారు సో మనకి ఏ టు జెడ్ లేడీస్కి ఏవి కావాలో అవన్నీ కుడతారు అనమాట సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం టైమ్ పంచువాలిటీ ఇవి చాలా ఉంది అంటే మనకి హ్యాండ్ హ్యాండ్ అస్సలు ఇవ్వరు అనమాట ఒకవేళ అవదు అంటే అవదు అని చెప్పేస్తారు ఇప్పుడు బిజీగా ఉంటుంది కదా కొన్ని కొన్ని టైమ్స్లో సో అప్పుడు ఫేక్ తీసేసుకొని ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి సో మనం అయిపోద్దులే కదా అని ధీమాగా ఉంటే అప్పుడుకి అప్పుడు అవ్వలేదండి లేకపోతే పాడు చేసేసి సరిగ్గా కుట్టకుండా చేసేస్తారు కదా సో అలాగైతే ఇక్కడ అస్సలు ఉండదు సో నా బ్లౌజెస్ చాలా కుట్టించుకున్నాను నా చాలా కుట్టించుకున్న తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను సో ఈ వీడియో కానీ మీకు కన్ఫర్మ్గా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో చూసారు కదా ఈ కాంప్లెక్స్ పేరు మంగళగిరి కాంప్లెక్స్ అనమాట సో అలా లోపల నుంచైనా వెళ్ళొచ్చు ఆ లోపల నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే లాస్ట్ షాప్ అనమాట లేకపోతే ఆ సందులో నుంచైనా వెళ్ళొచ్చు సో సో నేనైతే ఆ పక్క నుండే వెళ్తానన్నమాట ఆ పక్క నుండి ఈజీగా అంటే ఇవి లోపల నుంచి ఏమీ కాకుండా ఆ స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం రైట్ తీసేసుకుంటే మనకు వచ్చేస్తుంది షాపు సో నేను ఎప్పుడు అలాగే వెళ్తాను సో ఇలా కూడా మీరు చూడండి ఇన్ కేసు మీకు ఇలా కూడా వెళ్ వెళ్ళ అంటే అటువైపు చీకటిగా ఉంది లేకపోతే నైట్ టైం వెళ్ళలేరు అనుకుంటే మాత్రం సో మీరు వెళ్ళకు కూడా వెళ్ళొచ్చు ఇక్కడ చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి మంగళగిరి కాంప్లెక్స్లో మొత్తం ఇంకా టైలరింగ్ బ్యూటీ పార్లర్లు అన్నీ ఉంటాయి సో మన మీ ఇక్కడ చూడండి ఇలా వెళ్ళగానే మనకి ముందు ఒక షాప్ ఉంటుంది ఆ వెనకాల ఒక షాప్ ఉంటుంది అనమాట సో మనకైతే మా యశోద గారు ఉన్న షాప్ అయితే ఫిట్ వెళ్ళన్నమాట అదే లాస్ట్ షాప్ అనమాట డిటిడిసి ఆపోజిట్లో ఉంటుంది సో ఇక్కడికి వచ్చైతే మీరు మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను అండ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇన్ కేసు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్